ఉన్నాయా మిత్రులకు నమస్కారం. ఆ ఫ్లైట్ గతంలో ఎప్పుడు మొహం చిటపటలాడుతానో చక్కమొహంగాతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నట్టున్నారు. నేను ఈరోజు చూశాను, నిన్న ఎప్పుడు ఓ వీడియో వచ్చింది, వాళ్ళ పంచాయతీలతో మాట్లాడుతున్నాం సర్పంచులతో వ్యంగ్యంగా మాట్లాడడం, హ్యూమరస్గా హాస్యంగా హ్యూమర్ వచ్చి మాట్లాడడం కొందరికి నప్పుతుంది, కొందరికి అసలు కుదరదు. ఆయన ఆ ఇమిటేట్ చేయబోయి ఒక సీరియస్ విషయాన్ని హాస్య ధోరణిలో ఏదో చెప్పబోయి తాను అపహాస్యం పాలవుతున్నాడనే విషయం గుర్తిస్తే బాగుంటుంది. రాజకీయంగా రాజకీయ విమర్శలు చేయడం, అలాగే ప్రజలకు సంబంధించిన అంశాల మీద నిలదీయడం జరగాల్సిందే. అలాగే రాజకీయ పార్టీల మధ్య ఖచ్చితంగా అన్ని అంశాల మీద విభేదాలు చాలా అంశాల మీద ఉంటాయి. రాజకీయ పార్టీ ఉనికి వేరు కాబట్టి కామన్ ఏరియా అనేది ఉంటే, డిఫరెంట్ పార్టీస్ ఉండవు కాబట్టి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి, అవి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ అవి చెప్పేటప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. చెప్పిన విషయం సూటిగా ఎక్కడానికి ఇదో ఈ ఆధారం మీద మాట్లాడుతున్నామని స్పష్టంగా చెప్పాలి. ఈ మధ్య వాళ్ళ కొడుకు ట్వీట్లలో జోకులు వేస్తున్నాడు, జోకులని ఆయన అనుకుంటున్నాడు, దానికి ఎవరు నవ్వలేదు. ఆ రకంగా ఎదగాల్సిన అవకాశం, ఎదిగే అవకాశం ఉన్న ఒక నాయకుడు ఆయన ఎందుకు పనికిరాని దీనిలాగా తయారయ్యాడు? ఈయన ఎదగడానికి అసలు అవకాశమే లేని చంద్రబాబు నాయుడు వెనకదారిలో వచ్చిన ఆయన ఒక మ్యానిపులేటివ్ మేనేజ్మెంట్ టాక్టిక్స్ ద్వారానే బతికిన వ్యక్తి, ఇంకా ఎదగడానికి స్కోప్ కూడా లేదు, వయసు కూడా అయిపోయింది. ఈ దశలో ఆయన జోకులు వేయడం మొదలు పెడుతున్నాడు. నేను ఇది ఎందుకు ఇంతగా దీన్ని ఇచ్చేస్తున్నానంటే 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సమయం టైమింగ్ జరిగిన పద్ధతి టైమింగ్ షేక్ చేసింది ఎవరినంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎందుకు అనేది కూడా అందరికీ తెలుసు. ఒక మహావృక్షంలాగా ఎదిగిన వైఎస్ఆర్ ఫ్యామిలీ అందులో ఒకరిని హెడ్ను ఆల్రెడీ పోగొట్టుకున్న కుటుంబం, ఆ తర్వాత ఓ పార్టీగా ఎదిగిన తర్వాత ఆయనతో పాటు నడిచిన నాయకుడు ఒక అండగా పక్కన ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మార్చి 15 అయితే మళ్ళీ ఏప్రిల్లో ఎన్నికలంటే అంత నెల రోజుల ముందే అంత యుద్ధం అంతా రెడీ అయినప్పుడు ఎన్నికల యుద్ధంలో దిగేటప్పుడు ఓ సడన్ షాక్ జోల్ట్ ఎట్లుంటుంది అనేది, ఆ సడన్ షాక్ జోల్ట్ ఎవరు ఇస్తారనేది, ఆ సడన్ షాక్ అలాంటి జోల్ట్ ఇవ్వగలన్న కుట్ర చేసే స్వభావం ఎవరికి ఉందన్నది అంతకుముందు రాజారెడ్డి గారి హత్య చూసిన, ఈవెన్ ఈ రోజుకు మాకు రాజశేఖర రెడ్డి గారి దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఇన్ని వీటిమిన్న తెలిసిన వాళ్ళందరూ సహజంగానే ఇందులో కాన్స్పిరసీ అంటూ ఉంటే ఎవరిది ఉంటుందంటే ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీ ఉంటుందని అదే ఎక్స్ప్రెస్ చేశాను. ఆ రోజు జరిగిన దుర్ఘటన ఘోరమైన సంఘటన. ఆ రోజు సాయంత్రం మీరు మళ్ళీ వీడియోలు వెనక్కి చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మొహం పాలిపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు షాక్ తిన్నారు, అది నోబడి ఎక్స్పెక్ట్స్. ఏదైతే ప్రత్యర్థులు ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు ఆశించేది అలాంటి సమయాల్లో అది ఎవరు ఆశిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరికి అలాంటి చేసే అలవాటు ఉంది? సొంత మామనే నడి రోడ్డు మీదకి ఇచ్చిన వ్యక్తి, అలాగే
ఆయన వల్ల పైకి ఎదిగి ఆయన్నే ఇండైరెక్ట్గా ఆయన మరణానికి మానసికంగా కుంగిపోవడానికి కారణం వ్యక్తి. ఎదుటివాడిని రాజకీయాలంటే ప్రజలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులను వీకెండ్ చేయడం ద్వారా ఇది కావాలని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సహజంగానే వచ్చింది. కాబట్టి ఈరోజు ఆయన వ్యంగ్యంగా దాన్ని ఆ రోజు మమ్మల్ని అన్నారు, లేదా ఇంకొక తర్వాత ఇటు మాట మార్చారు, తర్వాత అటు మాట మార్చారు అని దాన్ని నాలుగు మడతలు పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజు అది జరిగిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఆ గంట గంటన్నరలో జరిగిన వాటి గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నారో అందులో రెండున్నాయి. ఒక అంశం ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడము, క్లీన్ చేయడం ద్వారా, కట్లు కట్టడం ద్వారా ఏం జరిగింది అనేది, దాని మీద ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారు, అది ఒక కేసు. గుండెపోటు అన్నారనేది రెండవది. మామూలుగా అడుగుతున్నాం, గుండెపోటు అనడం అనేది అది ఎవరనేది మళ్ళీ అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం, మొన్న చెప్పాను, దానికి కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు ఈయన పేరు చేసి ఎవరినైతే అంటున్నారో అవినాష్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ లేదు, గతంలో చెప్పాం మళ్ళీ చెప్తాను. కానీ నాకు తెలియక అడుగుతాను, బాడీ అక్కడ దొరికింది, అప్పుడు కాకపోతే గంట కన్నా అది మర్డర్ అనేది ఎలాగో తెలుస్తుంది? గుండెపోటు అనేది ఒకవేళ మాట వచ్చినంత, హౌ డస్ ఇట్ చేంజ్ ది ఇన్వెస్టిగేషను ఆర్ మర్డర్ ఆస్పెక్ట్ను ఇన్వెస్టిగేషను ఏం చేయగలదు, ఏ రకంగా దాన్ని మారుస్తుంది? ఈ ఆలోచన, ఈ మాత్రం ఇంగితం చిన్నపిల్లాడికైనా ఉంటుంది. దాని చుట్టే మేము తిప్పుతామని అనుకుంటే ఆ మాట అన్నారా లేదా అది ఎవరన్నారనేది మళ్ళీ వస్తుంది. నేను చెప్తా, ఇటు ఈ క్యాంప్లో ఎవరన్నా అన్నారన్నా లేదా అని పక్కకు తోస్తే, అది పక్కకు తోస్తే అది ఏ రకంగా ఇది అవుతుంది? నువ్వు దాన్ని పట్టుకొని ఉండిపోటు అన్నారు, ఆ తర్వాత చూస్తే గుడ్డలతో ఇది అన్నారు, అయిపోయింది మర్రి అయిపోయింది అని ఒక మాట అంటున్నారు. రెండవ వైపు వచ్చేసరికి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసి క్లీన్ చేయడం, అది ఖచ్చితంగా పెద్ద క్రైమ్, బట్ అది ఇండిపెండెంట్ క్రైమ్, ఇది కాదు మర్డర్కి సంబంధించింది కాదు. అది ఎవడు చేసినా దాన్ని ఇచ్చేయాల్సిందే. ఎవరు చేశారనేది ఆ ఊళ్ళో అందరినీ తెలుస్తుంది, ఇప్పటికీ తెలుస్తుంది. ఆ ఎర్రగంగి రెడ్డి అనే వ్యక్తి అక్కడే ఇదిగా ఉన్నాడు. సరే, అతన్ని ప్రోద్బలం వివరణ చెప్పి చేయించారా ఇంకోటి అనేది కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్లు తెరాల్సిందే, అందులోకి పోతారు. బట్ దట్ ఆల్సో అది ఒక ఇండిపెండెంట్ క్రైమ్, దట్ ఆల్సో డజంట్ చేంజ్ ఆర్ కల్ప్రిట్స్ని పట్టుకోవడము, దోషులను పట్టుకోవడం, లేదా దాని వెనక కాన్స్పిరసీ వాళ్ళని పట్టుకోవడం, దాన్ని ఇనిషియల్ స్టేజ్లో కొంత హ్యాంపర్ చేయగలరు తప్ప పూర్తి కప్పిపెట్టలేదు. మీరు ఏదైతే రెండు తీసుకొని పాయింట్లు అంటున్నారో ఆ రెండింటికి కూడా మళ్ళీ చెప్తాను. నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముందు గుండెపోటు అన్నారు. ఫస్ట్ అందరికంటే ముందు ఈ ఛార్జ్షీట్ అనబడే ఒక నాలుగు కాగితాలు వీళ్ళు వేసిన, సిబిఐ వేసిన దాన్ని బేస్ చేసుకొని ఏదైతే మేము క్వశ్చన్ చేసామో మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు, దాంట్లో తొలుత వచ్చింది అవినాష్ రెడ్డి ఎంపీ, ఆయన ఆధ్వర్యంలోనే దాన్ని మొత్తం క్లీన్ చేశారు, గుండెపోటును ప్రచారం చేశారు అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తొలుత వచ్చాడా కాదనే విషయం ఆయనకు తెలుసు, ఆ రోజు విజువల్స్ తెలుసు, సిబిఐ ఛార్జ్షీట్లో కూడా అప్పటికే అక్కడ లోపల ఆయన పిఏ కానీ వివేకానంద రెడ్డి గారు, తర్వాత వాళ్ళ మాటల్లోని ఇనాయతుల్లా వ్యక్తి వచ్చారంటున్నారు, ఇంకా కొద్దిమంది వచ్చారన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తే ఆయన అక్కడికి వెళ్ళాడనేది తర్వాత పేపర్లో వచ్చింది, సిట్టి ద్వాటిలో తేలింది, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది మన ఆలోచన. ఎంపీ అవినాష్ రెడ్డి జమలమడుగు క్యాంపెయిన్కి ముద్దనూరు ఎక్కడికో వెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి విషయం చెప్తే ఈ మాదిరి వెంటనే ఇంటికి వెళ్ళు, బావ చనిపోయాడంటే వివేకానంద రెడ్డి గారు బావమరిది శివప్రకాష్ రెడ్డి అంటే ఆయన వెళ్ళాడు. సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళాడు, శివప్రకాష్ రెడ్డి గారు ఇస్తే వెళ్ళాడు. తొలుత వెళ్ళాడా లేదు అప్పటికే చాలామంది ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, అవినాష్ రెడ్డికి ఏదైనా ఇంటెన్షన్స్ వేరే ఉంటే ఆయన
ఎవరికి ఫోన్ చేయడానికి ఆకరణ చేస్తాడు పోలీసులకు. కానీ ఫస్ట్ ఫోన్ ఆయన పోగానే చేసింది సిఐ శంకరయ్య చేశారు. శంకరయ్యను సిఐకి ఫోన్ చేసి, అయ్యా ఈ మాదిరి ఇక్కడ చనిపోయి ఉన్నారు, ఒకసారి వచ్చి మీరు ఇచ్చేయండి, జనం కూడా ఎక్కువ వస్తున్నారు అని చెప్పాడు. ఏమన్నా ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నా, వేరే రకమైన కుట్రలు చేసి ఏదన్నా ఇది ఉన్నా సిఐకి తను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేను చంద్రబాబు గారు ఇవన్నీ చూస్తారనుకో అట్లా, ఇవి వాస్తవాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఇవి సిబిఐ ఎట్లా మిస్ అయ్యిందని మేము అడిగితే, ఇవి వాస్తవాలు కాదో చంద్రబాబు గారు సెలవు చూసుకొని మీరు మాట్లాడుతున్నది వాస్తవం కాదు, ఇదో సిబిఐ మాట్లాడింది వాస్తవం అంటూ మమ్మల్ని అటాక్ చేస్తే, పార్టీని అటాక్ చేస్తే ఒప్పుకుంటాం. నువ్వు దీన్ని ఏమనకుండా మా సిబిఐ అనింది కదా, ఇక్కడ ఏదో కాగితం వేసింది కదా అంటే మీ సిబిఐనే ప్రశ్నిస్తాను. మీ సిబిఐ ఇదేంతో అందరికీ తెలిసిందే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడే నువ్వు కాంగ్రెస్ మొత్తం ఏకమై చేసి ఎట్లా చేశారు, కేసులు ఎట్లా పెట్టారు, అయినా ఏం చేయలేకపోయారు అనేది దాంట్లో ఆ రోజే వ్యక్తం తెలిసింది.